మనం దొండకాయ కూర చేసుకుందాం. దొండకాయని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి, కడాయిలో నూనె పోసుకొని తాగింపుకి రెడీ చేసుకుందాం. తాలింపులో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు రెండు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఇది చిటపట్లాడిన తర్వాత తరుక్కున్న దొండకాయని మనం వేసుకుందాం. ఇది చిటపట్లాడుతుంది కదా, ఇందులో ఇప్పుడు టమాటాలు ఉడికిపోయింది, పప్పు ఉడికిపోయింది. దీన్ని మనం స్మాష్ చేసి చారులోకి వేసుకుందాం.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు వేడిని పోసుకున్నాను. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, ఫస్ట్ నేను కొంచెం లేటట్టు చేసుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఇందులో చారుపొడి చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఇందులో ఓకే, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు కడాయిలు నేను నెయ్యి వేసుకుంటున్నాను అన్నమాట, టేస్ట్ బాగా వస్తుందన్నమాట. చారు ఓకే, ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్లాడుతూ ఉంది. ఇప్పుడు చారులో వేసుకుంటాం. కొత్తిమీర వేసుకుంటున్నాను, చారులో కొత్తిమీర బాగుంటుంది. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ, లేకపోతే ఇతర పేరు ఉంటే వేసుకుంటే అది. దీన్ని ఒక కొంచెం తరలిద్దాం. ఓకేనా, ఇది ఇప్పుడు తెల్లడానికి స్టార్ట్ అయింది, తెల్లుతోంది. మనం దీన్ని ఒక 2 సెకండ్స్ నుంచి ఆపుతాం. ఓకేనా, ఇప్పుడు బాగా తల్లడం స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు కందిపప్పు టమాటాలు ఉడికిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి టేస్టీగా తయారైన చారు, పప్పు చారు. ఇప్పుడు కూర బాగా మగ్గింది, ఇందులో మనం కూర పొడి వేస్తున్నాం.
మిరపపొడి టేస్టీగా తయారైన దొండకాయ కూర. దొండకాయలతో పచ్చడి చేసుకుందాము. దానికి కావాల్సింది ఇప్పుడు వేయించుకుందాం. ఆ దొండకాయ పచ్చడికి ఈ చింతపండు సరిపోతుంది. కడాయి పెట్టుకుని అందులో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు నేను ఒక రెండో మూడో తర్వాత వేస్తాను. ఇందులో కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను వేయించుకోవడానికి. నూనె వేసి మనం ఫస్ట్ వేయించుకుందాం. ఓకే, ఇలా నేను దూరగా దాన్ని వేయించుకున్నాను. తర్వాత నూనె పెట్టుకున్నాను పాలింటికి. ఇందులో ఇప్పుడు ఆవాలు, మెంతులు వేసుకున్నాను. చిట్టుపక్క ఉండేటప్పుడు నేను కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటాను. కొద్దిగా ధనియా, కొంచెం ఇంగువ పొడి, బాగా చిటపట్లు ఆడుతూ ఉంది. ఇప్పుడు ఆపుకుందాం. ఓకే, నేను దొండకాయ పచ్చడికి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. టేస్ట్ బాగా ఉంటుంది. అది ఆరిన తర్వాత చూపిస్తాను మీకు అందరికీ. ఇప్పుడు మనం దొండకాయ పచ్చడి చేసుకుందాం అనుకున్నాం కదా. దొండకాయని కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చడికి ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి ఇప్పుడు అది వేసుకుందాము, చూపిస్తాను. మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని జార్లో రుబ్బి పెట్టుకున్నాం కదా, ఇందులో నానబెట్టిన చింతపండుని మనం వేసుకుందాము. దీన్ని చింతపండుని కూడా వేసి గ్రైండ్ చేసేసాము. ఇప్పుడు తరిగి పెట్టుకున్న దొండకాయని వేసుకుందాము. తరిగి పెట్టుకున్న దొండకాయలు ఇందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు పొడి, ఇందులో నేను కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇట్లన్నింటినీ మనం గ్రైండ్ చేసుకుందాం. అంటే కొంచెం కచ్చాపచ్చాగా తరుక్కుందాము, సారీ గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా కచ్చాపచ్చాగా మనం జార్లో గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం, అది ఇందులో వేసుకుందాం. మనము వేసుకొని మనం ఇందులో గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక రుబ్బు రుబ్బుతామన్నమాట.
ఈ మాదిరిగా మనం రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు టేస్టీగా తయారైన దొండకాయ పచ్చడి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా ఇవ్వండి.